మీకు ఎస్బీఐ అకౌంట్ ఉంటే కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేప్పుడు మన ఫోన్కి వన్ టైం పాస్వర్డ్ వస్తూ ఉంటుంది కదా. సో ఓటీపీ రావడం కోసం మీ మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేకపోతే కనుక సో ఎస్ఎంఎస్తో సంబంధం లేకుండా ఎస్బీ సెక్యూర్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ దొరుకుతుంది. సో దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత దీంట్లో గెట్ ఆన్లైన్ ఓటీపీ, గెట్ ఆఫ్లైన్ ఓటీపీ అని రెండు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీ జనరేట్ చేసినప్పుడు ఆన్లైన్ ఓటీపీ అనే దాన్ని మనం ఎనేబుల్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఓటీపీ అనేది కనపడుతుంటుంది, అంటే ఎస్ఎంఎస్తో పని ఉండదు, దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ గెట్ ఆఫ్లైన్ ఓటీపీ అయిన దాన్ని మనం ట్యాప్ చేసుకున్నామంటే కనుక స్క్రీన్ మీద వచ్చేటప్పటికి ఒక నెంబర్ కనపడుతుంటుంది, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ స్క్రీన్లో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నామంటే కనుక ఓటీపీ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా మనకి ఓటీపీతో సంబంధం లేకుండా ఎస్ఎంఎస్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎంటర్ చేయడానికి యాప్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది.